వారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దేశంలో ధనవంతులు నిరుద్యోగులు ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతుంటే వీటన్నిటి నుంచి దృష్టి మరణించబడతారు. ఇండియా పేరు భారత్ ప్రతిపక్షాలు ఇండియా ఫ్రంట్ అని పెట్టినందుకు భయపడి ఈ పని చేస్తున్నారని ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇదొకటే కాదు, వారికి మరొక విషయం గురించి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినం ప్రకటించినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక పేచి పెట్టారు. ఇండియా అనే దేశం కలిగి పాకిస్తాన్ హిందుస్థాన్ ఇవి రెండే ఉన్నాయి. ఇండియా పేరు వారు పెట్టుకోవడం 1946-47 బ్రిటిష్ వర్గాన్ని అంగీకరించారు. కానీ వర సిగ్గు శరణ్ గారి నరేంద్ర మోడీ మహమ్మద్ అలీ జిన్నా యొక్క డిమాండ్ను అంగీకరించి దేశాన్ని భారతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి ఇండియా దట్ ఈస్ భారత్ అని మన వాచ్యాంగంలో మనం ఇంగ్లీష్లో ఇండియాని భారతీయ భాషల్లో భారత్ అని దీన్ని వాడుకుంటున్నాం. ఇది ఇవాళ అత్యవసరం. దీనివల్లనే ఇవాళ సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఏం చెప్పారు, ధరలు తగ్గాలంటే దేశంలో బీజేపీ అధికారులు రామాలయం నిర్మిస్తే అయోధ్యలు ఆ దేవాలయంతో సమస్యలను పరిష్కారం. ఇవాళ దేశం పేరు పరిష్కారం. దేశం వాళ్ళ అడాని అమ్మాని తదితర కోటీశ్వర గంటకు దాదాపు 2,000 కోట్లు అదాన్ని సంపాదించుకుంటున్నారు. పత్రికలు వార్తలుస్తాయి, వారు అనేక రకాలైనటువంటి తప్పుడు పద్ధతులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు కోడలి కూసినా నరేంద్ర మోడీ అదానికి బానిసగా ఈ ఒక విధమైనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల సందర్భంగా చిత్తుగా ఓడించారు. ఈ దేశంలో మనం విముక్తి సంఖ్య పరివారం బీజేపీ హిందుత్వ మతోన్మాదం నుంచి దేనికి విముక్తి చేయాల్సింది అవసరం. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల దాకా స్నేహితంగా ఉంది, ఇప్పుడు వారిని అరెస్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రంలో తన మద్దతు ఇది ముందుగా ప్రతిపక్ష పార్టీ విధ్వంసం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పని ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తున్నారో రేపు వీటి దుర్బుద్ధితో ప్రమాదకరమైన రాజకీయ బీఆర్ఎస్ కేవలం ఒక రాజకీయ పార్టీ సంఘ పర్వాలి మతోన్మాదాన్ని చలవిడిగా రచన భారతీయ
జనతా పార్టీ అందుకే ఈ దేశంలో ఓడించడమే భారత సమైక్యతకు ప్రధానమైనటువంటి అవకాశం. ప్రమాణం దేశంలో ఉన్న అన్ని మతాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మతాతీతమైన ఔకికవాదులు, ఈ ఎన్నైన సమైక్యతను కాపాడాలంటే ముందు భారతీయ జనతా పార్టీ అధికారం నుంచి తొలగించాలి. ఈనాడు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా విజయం సాధించిన మన అమరవీరులు ఈ పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది మన సాధారణ కార్యకర్తలు ఎలా వీరులు వీరందరికీ రైట్ సల్యూట్ చేసి మనం ఈ దేశాన్ని ఈ రకమైనటువంటి శక్తుల నుండి కాపాడుకునేందుకు మరోసారి కృతజ్ఞతలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.